ఇప్పటికే ఏ వ్యవస్థ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక టెన్షన్గా మారుతున్న టైంలో విద్యుత్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రీడింగ్ లేకుండానే మీటర్ బిల్లులు అంటే విద్యుత్ బిల్లులు ఇళ్లకు పంపబోతున్నాం అనేది. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటికే అంటే రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలోనూ ఇప్పటికే 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్కి సంబంధించి, అలాగే ఏపీలో 8 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో చెప్పే వరకు. తర్వాత పెరిగితే మనం ఏం చేయలేం. అయితే రోజు రోజుకి ఇది పెరిగిపోతుండడంతో ఎక్కడికక్కడ ఆల్రెడీ లాక్డౌన్లు ప్రకటించారు, దేశమంతా చాలా అలర్ట్గా ఉంది, ప్రపంచమంతా కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఇలాంటి టైంలో విద్యుత్ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది, రీడింగ్ లేకుండా వినియోగదారులకు కరెంటు బిల్లు వేయనున్నాము అని చెప్పి. ఎందుకంటే ఈ వైరస్ విజృంభణ నేపథ్యంలో గతంలో లాగా మొన్నటి వరకు ఆ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకొని వెంటనే బిల్లు ఇచ్చేవారు. కాకపోతే ఇప్పుడు వినియోగదారులు గత 3 నెలల్లో వినియోగించిన విద్యుత్ వినియోగాన్ని బట్టి ఆ విద్యుత్ శాఖ బిల్లు నిర్ణయించబోతోంది. అంటే ఇంతకుముందు మనం ఒక 3 నెలల్లో ఎంతెంత వాడాం, ఎక్కడ హైయెస్ట్ ఉంది, ఏ నెలలో ఎంత వాడుతున్నాం అనేది ఒకసారి వాళ్ళు ట్యాలీ చేసుకుంటారు. ట్యాలీ చేసుకుని ఈ నెలలో వీళ్ళు ఎంత వాడి ఉండొచ్చు అనుకుని ఒక అంచనా మేరకు అంటే ఉజ్జాయింపుగా ఒక అంచనా మేరకు మనకు బిల్లు పంపిస్తారు. అంతే తప్ప అందులో ఇన్ని యూనిట్లు అని ఉండవు. తర్వాత ఈ పరిస్థితి నుంచి మనం గట్టెక్కిన తర్వాత అప్పుడు అవి ట్యాలీ చేసి మళ్ళీ తర్వాత దాన్ని తగ్గించడం జరుగుద్ది. అయితే తప్పని పరిస్థితుల్లో మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా విద్యుత్ శాఖ చెబుతోంది. ఎందుకంటే ఆ శాఖ ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కూడా విద్యుత్ శాఖ ఈ కరెంటు బిల్లుల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. వినియోగదారులు ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి బిల్లుకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. విద్యుత్ బిల్లులను ఆన్లైన్ ద్వారానే వినియోగదారులు చెల్లించాలి అని చెప్పి కూడా విద్యుత్ శాఖ కోరింది. ఒకవేళ బిల్లులో ఏమైనా తేడా ఉంటే తర్వాత నెలలో దాన్ని సర్దుబాటు చేయే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారని కూడా ఒక సమాచారం. ఎందుకంటే నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం, పోలీసులు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు, నిబంధనలు పాటించిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు, వాహనాలు కూడా సీజ్ చేస్తున్నారు. ఇదే టైంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసులకు ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.